కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో జరిగినటువంటి అవినీతి పట్ల అనేక సార్లు మాట్లాడడం జరిగింది. గత శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే బీఆర్ఎస్ హయాంలో, కేసీఆర్ హయాంలో చేపట్టినటువంటి అనేక అవినీతి కుంభకోణాల మీద, ప్రాజెక్టుల మీద దర్యాప్తు జరుపుతామని చెప్పి ప్రచారం చేయడం జరిగింది. మరి మనకు తెలంగాణ ప్రజలను ఈరోజు పట్టి పీడిస్తున్నటువంటి ప్రధానమైనటువంటి అంశము కాళేశ్వరం ప్రాజెక్టు. కాళేశ్వరము ప్రపంచంలోనే భారీ ఎత్తిపోతల ప్రాజెక్టు. ఇది ఇంజనీరింగ్ మార్వెల్. కేసీఆర్ అపర భగీరథుడు. కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టుకు చీఫ్ ఇంజనీరు. వాటర్ లిఫ్ట్ కోసం ఉపయోగించినటువంటి విద్యుత్ పంప్ సెట్లు, బాహుబలి మోటార్లు, 7 బుర్జు ఖలీఫాలకు సమానమైనటువంటి కాంక్రీటు ఈ యొక్క కాళేశ్వరంలో వాడడం జరిగింది. 15 ఈఫిల్ టవర్ల నిర్మాణానికి సరిపడేటువంటి ఉక్కు కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టులో ఉపయోగించడం జరిగింది. డిస్కవరీ ఛానల్లో కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి కేసీఆర్ చీఫ్ ఇంజనీర్గా కట్టినటువంటి ప్రాజెక్టు గురించి పొగుడుతూ డాక్యుమెంటరీల ప్రదర్శన, గిన్నీస్ రికార్డులు, వీటన్నిటితో పాటు 80,000 పుస్తకాలు చదివినటువంటి కేసీఆర్ చీఫ్ ఇంజనీర్గా కట్టినటువంటి ప్రాజెక్టు. మరి ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు భవిష్యత్ ఏంటి, తెలంగాణ ప్రజల భవిష్యత్ ఏంటి, కాళేశ్వరం కోసం కట్టినటువంటి 100,000 కోట్లు ఏమైనట్టు, ఈనాటి ముఖ్యమంత్రి ఎన్నికలకు ముందు ఏం మాట్లాడాడు, ఇవన్నీ కూడా ఈరోజు తెలంగాణ ప్రజలు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. కేసీఆర్ ప్రభుత్వం ఉపయోగించినటువంటి ఇంజనీరింగ్ కాస్త రీ ఇంజనీరింగ్ కాస్త రివర్స్ ఇంజనీర్ గా మారిపోయింది. ఈరోజు మేడిగడ్డ ప్రాజెక్టుకు ఏదైతే కాళేశ్వరంకు లైఫ్ లైన్ గా ఉందో, మేడిగడ్డ కుంగింది, అన్నారం బ్యారేజీ గ్యారంటీ లేకుండా పోయింది. ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ ఇమేజ్ను పూర్తిగా గోదావరి పాలు చేశారు. దీనిపైన మనకందరికీ తెలుసు, ఈ ప్రాజెక్టు పిల్లర్లు కుంగినటువంటి ఘటన 21 అక్టోబర్ 2023 సాయంకాలం గుర్తించడం జరిగింది. వెంటనే ఇది మా దృష్టికి రాగానే కేంద్ర జలశక్తి మంత్రికి దీనిపైన ఉత్తరం రాయడము, కేంద్ర ప్రభుత్వము జలశక్తి మంత్రి వెంటనే స్పందించి మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగినటువంటి ఘటన పైన నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ద్వారా ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసి విచారణకు ఆదేశించిన విషయం మనకందరికి తెలుసు. ఈ కమిటీ 24 అక్టోబర్ 2023 మేడిగడ్డ బ్యారేజీని హై లెవెల్ ఎక్స్పర్ట్ కమిటీ విజిట్ చేశారు. అక్కడ జరిగినటువంటి నష్టము, అక్కడ జరిగినటువంటి పొరపాట్లు వాళ్ళు సందర్శించడం జరిగింది. అదేవిధంగా 25 అక్టోబర్ నెక్స్ట్ డే కూడా హైదరాబాద్లో అనేక మంది ప్రముఖులను, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులను కలిసి ఒక అవగాహనకు వచ్చిన తర్వాత మరి
మరింత విశ్లేషణ చేయాల్సిన అవసరం ఉంది. దీనిపైన ఒక 20 అంశాలపైన నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ మరిన్ని వివరాలు కావాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని లిఖితపూర్వకంగా అడగడం జరిగింది. కానీ దురదృష్టం ఏంటంటే ఈరోజు వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అడిగినటువంటి 20 అంశాలపైన ఏ రకమైనటువంటి వివరాలు అందచేయలేదు. 20 అంశాలలో 11 అంశాలకు మాత్రమే అరకొరా సమాధానాలు ఇచ్చారు. చాలా స్పష్టంగా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ బ్యారేజీ నిర్మాణ సమయంలో చేయాల్సినటువంటి ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ కానీ సాయిల్ టెస్ట్ కానీ ఎన్వైరన్మెంటల్ టెస్ట్ కానీ చేయలేదనే విషయము నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కమిటీ వెల్లడించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వము కావాలని ఆ వివరాలన్నీ గోప్యంగా ఉంచుతుంది, దాచిపెడతా ఉంది. తమ అసమర్థత అక్రమాలను కప్పిపుచ్చుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది అనే విషయము ఆ రోజు అందరం కూడా పదే పదే రాష్ట్ర ప్రభుత్వాన్ని చెప్పడం జరిగింది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఒక అడుగు ముందుకు వేసి మీరు సరైనటువంటి వివరాలు ఇవ్వకపోతే ప్రాపర్ గైడెన్స్ మేము ఇవ్వలేకపోతాము, కాబట్టి ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ఫ్యూచర్ ప్రొటెక్షన్ కోసము ప్రాపర్ గైడెన్స్ ఇవ్వడం కోసము మేము అడిగినటువంటి వివరాలు ఇవ్వాలని చెప్పి పదే పదే అథారిటీ అడిగింది, మేమందరం కూడా చెప్పడం జరిగింది. దురదృష్టం ఏంటంటే మూడు నాలుగు సంవత్సరాల లోపలనే కట్టినటువంటి ప్రాజెక్టు ఈరోజు నిరుపయోగంగా కేసీఆర్ ప్రభుత్వం యొక్క అవినీతికి అద్దం పట్టే విధంగా ఈరోజు మన కళ్ళ ముందు ప్రాజెక్టు వెరవేలపోవడం ఏదైతున్నదో తెలంగాణ ప్రజల యొక్క కష్టార్జితం గోదావరి పాలు కావడము అవినీతి పాలు కావడం ఏదైతున్నదో ఇది చాలా తీవ్రమైనటువంటి అంశంగా ఈరోజు తెలంగాణ ప్రజలు భావిస్తూ ఉన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు భవిష్యత్ ఏంటి, నష్టపోయినటువంటి పిల్లర్స్ను మళ్లీ కడతారా, లేక నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సలహాలు మరింత తీసుకుంటారా, ఈ ప్రాజెక్టు కట్టడంలో జరిగినటువంటి అవినీతిపైన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఎందుకు ఊచలు లెక్క పెడతా ఉంది, పదే పదే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి గారు కాళేశ్వరం ప్రాజెక్టు పైన మేము మాట్లాడినప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, మోడీ గారు ఏం చేస్తున్నారు, కిషన్ రెడ్డి ఏం చేస్తున్నాడు అని పదే పదే రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఏంటో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రోజు మేము కేసీఆర్ని అడిగినప్పటికి కూడా ఆయన సిబిఐకి అంగీకరించలేదు. చట్టం చేయడం జరిగింది, సిబిఐ రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండా తెలంగాణలో తెలంగాణకు సంబంధించినటువంటి ప్రభుత్వ ప్రాజెక్టుల మీద దర్యాప్తు చేయకూడదనేటువంటి యాక్టును తెలంగాణ ప్రభుత్వము కేసీఆర్ ప్రభుత్వం ఆ రోజు ముందుకు తీసుకురావడం జరిగింది. మరి ఈరోజు
కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నేను అడుగుతా ఉన్నాను, నిజంగా కాళేశ్వరం పైన ప్రాజెక్టులో జరిగినటువంటి అవినీతి పైన దర్యాప్తు జరగాలని కోరుకుంటున్నారా లేదా? దోషులకు శిక్ష పడాలని కోరుకుంటున్నారా లేదా? లేక కాంగ్రెస్ పార్టీ గత అనేక సంవత్సరాలుగా అవినీతితో కలిసి కాపురం చేశారు, అవినీతికి కాంగ్రెస్ పార్టీకి విడుదలైనటువంటి బంధం ఉంది. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో అధికారంలో ఉన్నప్పుడల్లా కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ప్రజాధనాన్ని దోపిడీ చేసిన విషయం మనకు తెలుసు. కాబట్టి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి అవినీతి పట్ల కాంగ్రెస్ పార్టీకి సానుభూతి ఉన్నట్లు కనిపిస్తుంది. మీరు చేసినా మేము చేసినా మన ఇద్దరం దోపిడీదారులమే, మీ డిఎన్ఏ మా డిఎన్ఏ ఒకటే, మీ పార్టీ మా పార్టీ బొమ్మ బొరుసు ప్రాంతి పార్టీలే, కేసీఆర్ వెళ్ళింది మా పార్టీ నుంచే, కేసీఆర్ రాజకీయ జీవితం మా పార్టీ ద్వారానే ప్రారంభించారు, కేసీఆర్ మా పార్టీతో పొత్తు పెట్టుకుని కేంద్రంలో మంత్రి అయ్యాడు, రాష్ట్రంలో మంత్రులయ్యారు. కాబట్టి మనం వేరువేరు కాదు, మనమిద్దరము దగ్గరి మిత్రులము అనే విధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఒక తోలుబొమ్మలాటాలు ఆడుతూ ఉన్నారు. రిటైర్డ్ జడ్జితో న్యాయ విచారణ మేము చేస్తామని చెప్పారు. మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సిబిఐ ఎందుకు విచారణ చేయించడం లేదని ప్రధానమంత్రి గారిని కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రశ్నించారు కదా. ఈరోజు ఎందుకు సిబిఐకి దర్యాప్తుకు అంగీకరిస్తూ కేంద్ర ప్రభుత్వానికి ఉత్తరం రాయడం లేదో ముఖ్యమంత్రి గారు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది.